విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం పరాకాష్ఠకు చేరింది. పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుండగా అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం జనసేన పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ ప్రచారంలో చాలా బిజీగా ఉన్న అనేక మంది అభ్యర్థులను కలుస్తూ వచ్చాము. దీంతో భాగంగా 44వ డివిజన్ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి గారితో మనం మాట్లాడడానికి ఇక్కడ వచ్చాము. వారి మాటల్లో తెలుసుకుందాము ఈ యొక్క 44 డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలకు వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, మరి గెలుపు మీద తనకున్న ధీమా ఏమిటో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. చెప్పండి, 44వ డివిజన్లో మీ ప్రచారం ఎలా సాగుతుంది, ఇక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, వారి యొక్క సమస్యలు మీరు పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి, వాటి గురించి కొంచెం వివరించండి. అందరికీ నమస్కారం అండి. మా ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందండి. గత పాలకుల నిర్లక్ష్యం, కార్పొరేటర్ల నిర్లక్ష్యం వల్ల మా డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది మా వెల్లంపల్లి సీన్ అన్న సహకారంతో మేము ఇప్పటివరకు చాలా వరకు పూర్తి చేశాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఇకపోతే మా డివిజన్కి మేము ఇచ్చేది, మా డివిజన్లో ఈ సమస్యలన్నీ తీరిన తర్వాత మా డివిజన్ని 44వ డివిజన్ని మోడల్ డివిజన్గా అభివృద్ధి చెందించుకుంటాం. జగనన్న సంక్షేమాల అండతో, సీనన్న సహకారంతో మా వైసీపీ 44వ డివిజన్లో వైసీపీ జెండా ఎగరేస్తాం. 44వ డివిజన్లో ఉన్న సమస్యలు అని అన్నారు, ఎలాంటి సమస్యలు ప్రధానంగా ప్రజలను ఎలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని పరిష్కరించడానికి మీరేం చేయబోతున్నారు? సమస్యలు అంటే అండి, రోడ్లు ప్రాబ్లం ఉన్నాయండి. 60 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామండి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, అవి కూడా సాల్వ్ అయింది. కొన్ని సంవత్సరాలుగా వాటర్ ప్రాబ్లం ఉంది, అది సీనన్న సహకారంతో వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందండి. ఇప్పుడు పుష్పలంగా నీళ్లు వస్తున్నాయండి మా డివిజన్లో. మీరు గెలిస్తే ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేస్తానన్నారు, ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మోడల్ డివిజన్ అనేది డిజైన్ అవుతుంది? మరి వైసీపీ మీ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీ యొక్క పార్టీ అండదండతో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అంటున్నారు, ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మహిళలకి కుట్టు మిషన్లు కానీ, గ్రంథాలయాలు, పార్కులు, తర్వాత స్టేడియము, ఇవన్నీ అభివృద్ధి చేస్తామండి. మంచిది, ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది ప్రచారం చేసి ప్రజల్ని చేరుకోవడానికి. మరి మీ గెలుపు పైన మీకున్న ధీమా ఏమిటి? 100% మేమే గెలుస్తామండి. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామండి. 44వ డివిజన్ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి, ప్రజలు తన వెంట ఉన్నారు, తప్పక తమను గెలిపిస్తారు, ఈ యొక్క 44వ డివిజన్లో తమ జెండే తప్పక ఎగురుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ప్రతిఫలం మనం చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. చెప్పండి, ఈ డివిజన్లో చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయంటున్నారు, మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు మీ వద్ద ఉన్న పరిష్కారం ఏమిటి, మరి ఆ యొక్క సమస్యల గురించి మైలవరపు దుర్గారావు గారి మాటల్లో విందాం. ఈ యొక్క 44వ డివిజన్లో చాలామంది పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. మరి గత పాలకల్లో ఉంటూ అధికారంలో ఉంటున్నటువంటి గెలిపించిన కార్పొరేటరు అన్నది గారు నిర్లక్ష్యం వలన ఈ యొక్క డివిజన్లో ప్రధానమైన సమస్యలు డ్రైన్స్, మెట్లు, కొండ ప్రాంతంలో డ్రైన్లు, మెట్లు, స్తంభాలు తుప్పెక్కుపోయి చాలా ఇబ్బందుల్లో పడుతున్నటువంటి ప్రజలు మా దృష్టికి ఎన్నో తీసుకొచ్చున్నారు. ఈ సమస్యలన్నింటిలో కూడాను ఆల్రెడీ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యమైనటువంటి మెయిన్ రోడ్లు ఉన్నటువంటి రోడ్లు గుంటలమైనతో దాదాపు 8 సంవత్సరాలు బట్టి గుంటలమైన సరే ఇలాంటి ఈ రోడ్లు ఎంతోమంది ముసలవారు కానీ, పిల్లలు కానీ, అనేకమైన బళ్ళు వెళ్తున్న కొత్త బళ్ళు కూడా యాక్సిల్ ఇరిగిపోయి అంతంత గుంటలమైతూ ఉన్నటువంటి ఈ రోడ్లని ఈరోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సహాయంతో దాదాపు 60 లక్షలు పెట్టి ఈ యొక్క చెరువు సెంటర్లో ఉన్నటువంటి ఏరియాలో మొత్తంలో కూడాను సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఏదైతే మెట్లు డ్రైన్లు ఉన్నాయో ఇవన్నీ కూడాను రేపు రానున్నే ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ అవగానే వెంటనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సహాయంతో ఈ యొక్క డివిజన్లోని మెట్లు, డ్రైన్లు, ఈ యొక్క కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది.
అలాగే ప్రజల యొక్క మరి ఇంకా ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే కొండ ప్రాంతం వాటర్ ప్రాబ్లం ఉండేది దాదాపు ఒక 10 సంవత్సరాలు బట్టి ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఒక నెల రోజుల కిందటే మా మంత్రి గారి సహాయంతో మరి అది అది కూడా వాటర్ ప్రాబ్లం తీసుకుంది ఈ రోజు ఎండాకాలం వచ్చినా కూడా వాటర్ పుష్కలంగా అందే విధంగా ఈ యొక్క డివిజన్లో మేము తీసుకురావడం జరిగింది అలాగే ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్ ఎందుకు చేయాలి మోడల్ డివిజన్ ఎందుకు అంటే ఈ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లోని ఇప్పటికి కూడాను అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ డివిజన్లో ఉన్నటువంటి మాకు కొత్తగా పాత డివిజన్ కొత్తగా ముక్క చిన్న ముక్క ఇటు లేబర్ కాలనీ కానీ ఎద్దనపూడి వారి వీధి మువ్వల వారి వీధి గంజి అలమందే గారి వీధి ఈ వీధిలో కేసీ పబ్లిక్ స్కూల్ దాకా మాకు ప్రత్యేక కూడా మేము మాకు గతం నుండి కూడాను ఈ ఏరియాకి లేబర్ కాలనీ డిపార్ట్మెంట్ స్థలంలోని 9 ఎకరాల్లోని స్టేడియం కట్టడం జరుగుతుంది స్టేడియంతో పాటు ఈ యొక్క డివిజన్లోని ఎంతోమంది రిటైర్ ఎంప్లాయీస్ చాలామందినో వారందరికి కూడాను విశ్రాంతిగా ఉండడానికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన అది 100% ఇది ఒక గ్రంథాలయము అలాగే మహిళలు ఎంతోమంది ఉపాధి హామీ ఇది ఇబ్బంది కలుగుతూ వాళ్ళకి కుట్టు మిషన్ కేంద్రం కింద ఒక హాల్ని నిర్మించాలనే ఒక ఆలోచన విధానంతో మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అలాగే డ్రైన్స్ ఈ యొక్క లేబర్ కాలనీలోని ఇప్పటికీ కూడా అంతటి కాలనీలో కూడా పేరిక లేబర్ కాలనీ అంతా కూడా ఎంప్లాయీస్ వ్యాపారస్తులు అలాంటి ఏరియాలో కూడా ఇప్పటికీ కచ్చా డ్రైన్లతోని దోమలు బెడతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడాను గత పాలకుల్లో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు మేము రేపు రానున్న ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన వెంటనే విను వెంటనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో ఇవన్నీ చేయడానికి కూడా మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందండి అలాగే 4 స్తంభాల సెంటర్లో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఏం ఇబ్బందులు అనేవి వాటర్ ప్రాబ్లం కానీ డ్రింకింగ్ ఇది మన మెట్లు ట్రైన్లు ఇప్పటికీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలు వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం చెప్తున్నాం గత 25 సంవత్సరాలుగా మీరు ఈ యొక్క డివిజన్లోని టీడీపీ అభ్యర్థులను గెలిపించడం మీ యొక్క డివిజన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఈరోజు మీరు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన డివిజన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాది భరోసా కల్పిస్తూ వారు కూడా ఏదైతే జగన్ అన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు అందుతున్నాయి మేము అడుగుతుంటే ప్రతి ఇంటా కూడా ఆనందంతో అనేకమైన పథకాలు ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు మేము చూడలేదయ్యా ఇన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్న పేదల కోసం పుట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రి దీంట్లో మీరు ఇంకా డివిజన్ డెవలప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి ఉంటూ మీకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తాం మా యొక్క డివిజన్ని అభివృద్ధి చేస్తారని పూర్తి విశ్వాసం మీ మీద మాకు ఉన్నది ఎందుకంటే మీకున్న నాయకత్వం అలాంటి నాయకత్వం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానిక శాసనసభ్యులు దేవాదాయ ధర్మశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిరంతరం ప్రజల కోసం పనిచేసి తప్పించినటువంటి నాయకత్వంలో మీరు ఈరోజు మా ముందుకు వస్తున్నారు కనుక మేము ఎన్ని ఎప్పుడు కూడా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈరోజు మేము ఫ్యాన్ గుర్తు తప్ప ఇంకొక గుర్తుని మేము చూడము చూడలేము కూడా ఈ మేము బతుకున్న నాలుగు జగన్మోహన్ రెడ్డి లాంటి కెమెరామెన్ అంజిత్తో ఆనంద్ కరస్పాండెంట్.